नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అక్టోబర్ నాడు మియాపూర్ పిఎస్ లిమిట్స్ లో శివాలయం దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లో పెట్టి ఉన్న ఒక లారీ దొంగతనం అవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన దగ్గర కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మియాపూర్ క్రైమ్ టీమ్ వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ వల్ల, అట్లనే మనం దసరా సందర్భంగా పెంచిన క్రైమ్ బీట్స్, క్రైమ్ ప్రివెంటివ్ మెజర్స్ వలన కూడాను వీళ్ళు క్రైమ్ టీమ్ తిరుగుతున్నప్పుడు వాళ్ళకి సస్పీషియస్గా కనిపించిన ఈ అఫెండర్స్ని వెరిఫై చేయడము, మనం పాటలాన్ డివైజెస్ కూడా యూజ్ చేస్తున్నాం వాళ్ళ సస్పీషియస్ పర్సన్స్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి చెక్ చేసి పాత ఆఫెన్సెస్ ఏమైనా ఉన్నాయని సస్పీషియస్ పర్సన్స్ మీద వెరిఫై చేయడానికి, అట్లా చేస్తున్న క్రమంలో బాచుపల్లి రోడ్ దగ్గర సెవెన్ హిల్స్ డాబా దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్లో ఈ అఫెండర్స్ని వెరిఫై చేయడం, వాళ్ళు అక్కడ ఈ లారీతో పాటు ఉండడం జరిగింది. సో ఆ రకంగా మనకి రికవరీ అయింది ఈ లారీ. సో క్రైమ్ టీమ్ ఎవరైతే ఉన్నారో అండర్ తిరుపతి ఎస్హెచ్ఓ కాంతారెడ్డి ఇన్స్పెక్టర్ అండ్ జగదీశ్వర్ డిఎస్ఐ, ఈ క్రైమ్ టీమ్ శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, బలరామ్ పుల్య, ప్రదీప్ సుభాష్, ప్రతాప్ సురేందర్, సాయికృష్ణ, వరుణ్ అండ్ స్వప్న, వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈ లారీని వర్త్ 8 lakhs రికవర్ చేయడం జరిగింది వెంటనే. దిస్ ఇస్ అ వెరీ గుడ్ డిటెక్షన్. ఇందులో టెక్నికల్ కాకుండా కూడా వీళ్ళు క్రైమ్ టీమ్ చేసిన ఎఫర్ట్స్ వల్ల ఈ ఇది డిటెక్ట్ అవ్వడం అనేది రియలీ అప్రిషియేట్. ఓకే, మల్లేష్ అండ్ శ్రీను అని చెప్పి వీళ్ళు జనరల్గా అడ్డ మీద లేబర్ లాగా చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా తాగుడికి తర్వాత అదర్ వాయిసెస్కి అలవాటు పడి డబ్బుల కోసం అని చెప్పి తిరుగుతూ ఉన్న క్రమంలో లారీ విత్ కీస్ వదిలిపెట్టి ఉంది అక్కడ. సో అది అతను వాళ్ళు అది గమనించి ఆ లారీని తీసుకెళ్ళడం జరిగింది. సో ఒకటి మన దగ్గర వెహికల్ ఆటోమొబైల్ ఆఫెన్సెస్ కూడా చాలా అవ్వడానికి కారణము ఓనర్స్ ఇట్లా నిర్లక్ష్యంగా వెహికల్కి, బైక్స్కి, లారీస్కి కీస్ వదిలేసి వెళ్ళి ఇంటి ముందరే కదా అనుకునో, లేకపోతే షాప్ ముందే కదా పార్కింగ్ ఇప్పుడే వెళ్ళొస్తామనో, నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళడం వల్ల చాలా ఆఫెన్సెస్ అవుతున్నాయి. అట్లనే పార్కింగ్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి, ఫీ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేసెస్లో కాకుండా కొంచెం పక్కన దూరంగా పెట్టడం వల్ల మనకి ఎట్లా అంటే, జనరల్గా సీసీటీవీ ఫుటేజ్ పార్కింగ్ ప్లేసెస్లో కవర్ అవుతుంది కానీ కొంచెం దూరం ఉండేసరికి అది కవరేజ్లోకి రాదు. సో వాళ్ళు అది కూడా గమనించి అటువంటి ప్లేసెస్లో తీసుకోవడము, అట్లనే మనకి దూరం ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఊర్లు వెళ్ళే వాళ్ళు కూడాను కొన్ని చోట్ల షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర, తర్వాత టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటి వాటి దగ్గర బైక్స్ పెట్టేసి బస్సు ఎక్కువ లేకపోతే కొంతమంది వేరే బండి మీద కలిసి వెళ్ళిపోవడము, ఆ క్రమంలో కూడా బైక్స్ దొంగతనం, వాళ్ళు 2-3 డేస్ తర్వాత లేకపోతే ఒక 10-15 డేస్ తర్వాత వచ్చి చూసుకుంటే పోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి. సో ఎవరైతే బైక్ ఆటోమొబైల్స్ ఓనర్స్ ఉంటున్నారో వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా వీటిని పెట్టుకోవడం చాలా అవసరం టు ప్రివెంట్ దీస్ ఆఫెన్సెస్.